ఎగ్జాంపుల్గా ఒక్క మాట చెప్తాను. యోసేపుకు కలలు, కలల భావము తెలిపేటువంటి ఆ యొక్క దర్శనము, దర్శనముల యొక్క కలల యొక్క భావం చెప్పేటువంటి గిఫ్ట్ ఉన్నది చిన్నప్పటి నుండే, అది చిన్నప్పటి నుండే ఉంటుంది. ఆ చిన్నప్పటి నుండి ఆయన ఆ యొక్క గిఫ్ట్ ఆయనకు దర్శనాలు పడుతుంటే వెళ్ళి తండ్రికి చెప్పేవాడు, తండ్రికి చెప్పి యాకోబుకి చెప్పి చేస్తూ ఉంటే అన్నల ముందు చెప్తూ ఉంటాడు. అలాగే చిన్నప్పటి నుంచి అలా అవుతూ ఉంటాడు. అయితే ఆ దర్శనాలను బట్టి ఆయన మెల్లగా మెల్లగా అన్నలు ఏం చేస్తారు, వీడు మాకంటే గొప్పవాడా, మాకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు అని తీసి గోతిలో పడేస్తారు. గోతిలో నుండి తీసి పోతిఫర్కు అమ్మి పడేస్తారు. పోతిఫర్ ఇంట్లో ఉంటాడు. పోతిఫర్ ఇంట్లో ఉండి పోతిఫర్ ఇంట్లో నమ్మకంగా పనిచేసుకుంటూ ఆ ఇంటికి పోతిఫర్ తర్వాత యోసేపే నిలిచి ఉంటాడు. అలాగే ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత అక్కడ పోతిఫర్ యొక్క భార్య ఈయనను ఏదో చేయాలనుకున్నప్పుడు అక్కడి నుండి తీసి జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పుడు కూడా ఆయన ఆ స్కిల్ను వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలేదు. దానికి సంబంధించినటువంటి అనేకమైన మర్మాలు నేర్చుకుంటూ జైలు అయినా సరే అని చెప్పేసి అక్కడే ఉన్నాడు. అయితే ఆ స్కిల్ను బట్టి ఒక్కరోజు రివీల్ అవుతుంది. రాజుకు కళ పడ్డప్పుడు, ఆయన కలవరంతో నిండినప్పుడు కళల భావము చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడంటే, అరే ఒకడున్నాడు. అప్పుడు గుర్తుకొస్తాడు జైల్లో ఉన్నాడు. అరే వాడు మా కళల భావము చెప్పినాడు, ఒకడున్నాడు ప్రభువా అంటే అప్పుడు మనం పిలిపించు అని చెప్పేసి అంటాడు. పిలిపించగానే రాజు సముఖమునకు వస్తాడు. చెరసాల నుంచి ఎక్కడికండి, రాజు సముఖమునకు వచ్చి ఆ స్కిల్ను బట్టి ఆ యొక్క కళ యొక్క భావమును రాజుకు వివరంగా చెప్తాడు. చెప్పగానే కలవరంతో నిండి ఉన్నటువంటి ఫరో హృదయము నెమ్మది పొందుకొని అవును, ఇంత గొప్ప దర్శనానికి, దర్శనం యొక్క భావమును చెప్పిన నీ అంత స్కిల్నోడు ఇక్కడ ఎవడు లేడిగా. అక్కడ అందరిని సంప్రదించి అందరిని అడిగి వెక్స్ అయిపోయి లాస్ట్కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో జైల్లో ఉన్నామని పిలిపిస్తారు. అప్పుడు నీ అంత స్కిల్నోడు ఇంకెవడు లేడు ఇక్కడ, ఈ జస్ట్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. హల్లెలూయా. ఒక్క దెబ్బకి ఏమైనా అండి, స్కిల్ నిలబెట్టిందా? యోసేపు యొక్క శక్తి నిలబెట్టిందా? యోసేపుకు ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్. అయితే ఇక్కడ బెసలేలు కూడా అలాగే, బెసలేలు అనేకమైనటువంటి యొక్క జ్ఞానమును ఈ యొక్క నేర్చుకున్నాడు. విచిత్రమైన పనులు చేసాడు ఆయనకు తెలుసు. కానీ దేవుడు ఆయనను పిలిచి ఇంకా ఆత్మపునునికి చేస్తే ఇంకా పర్ఫెక్ట్ అయినాడు. ఎందుకు? దేవుని పని చేయడానికి. హల్లెలూయా. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. లోకంలో అన్ని పనులు చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్లో వారి వారి స్థాయికి వెళ్ళచ్చు. బట్ దేవుని పని చేయడానికి ఇట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడకపోతే, పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే దే వోంట్ వర్క్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. వారు ఆ దేవుని సన్నిధిలో పని చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని సేవా కార్యక్రమంలో పని చేయాలంటే తప్పకుండా దే ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. వారు దేవుని ఆత్మ పూర్ణులుగా ఉండాలి. హల్లెలూయా. ఇది ప్రాముఖ్యమైంది. అందరు చీప్గా తీసేస్తున్నారు, కానీ అది చీప్ ఏం కాదు. అందరం పాస్తారా, కొన్ని కొన్ని స్థలాలకు కొంతమంది దగ్గరికి వెళ్తే కొన్ని అవమానాలు కలుగుతాయి. అవమానాలు కలిగి బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినప్పుడు నేనేమనుకుంటానంటే కొంచెం హృదయం గాయమవుతుంది. కానీ నన్ను పిలిచిన వారెవరు? దేవుడు. హల్లెలూయా. నన్ను పిలిచింది దేవుడు. మీరు ఏదైనా జాబ్ అపాయింట్మెంట్కి వెళ్తే అక్కడ మేనేజరో సీనియర్ మేనేజరో వారు మాత్రమే నేను రిక్రూట్ చేస్తారు, నీకు ఇంటర్వ్యూ చేస్తారు. కానీ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేది ఎవరు? ద మోస్ట్ హై గాడ్. ఆయన పిలిచినాడంటే పర్ఫెక్ట్ అయినా పర్ఫెక్ట్ కాదనా? హల్లెలూయా. దేవుడు పిలిచినాడు, అంతే. ఇక దాంట్లో ఇంకా మళ్ళీ వేరే అది ఆయన పిలుపును బట్టి ధైర్యం తెచ్చుకొని అవన్నీ మర్చిపోయి మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ స్కిల్ కావాలి. ఈ స్కిల్ కోసం మరి ఒక్కసారి, ఎందుకు ఈ సబ్జెక్ట్ బాగా ప్రొలాంగ్ అవుతుంది, ఈ స్కిల్ కోసమే నేను దేవుణ్ణి అడిగినాడు. మన సంఘంలో ఉన్న ఎవరు కూడా బలహీనంగా కానీ ఆర్థికంగా బలహీనపడడం కానీ ఇంకా ఈ కొరతలు, కొదవలు, ఈ సమస్యలు, ఆ సమస్యలు కాదు, కానీ సమస్యల మీద శక్తి పొందుకునేటువంటి ఆ శక్తి కొరకు ఈ 40 దినములు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఓన్లీ పవర్ గురించి, శక్తి గురించి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు కావాలి శక్తి? నేను 3-4 ఒక 100 డిగ్రీలు నాకున్నాయి,
కానీ పనిచేసే శక్తి లేదు, ఏం లాభం నాకుండి? హల్లెలూయా. నాకు వేల కోట్లు ఉన్నాయి కానీ పనిచేయే శక్తి లేదు, ఏమి లాభము? ద పీపుల్ నీడ్ దట్ పవర్ టు డూ ద థింగ్స్. హల్లెలూయా. అలాగే మీరు మీ సమస్యను ఎదుర్కోవడానికి ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ దెర్ ఈజ్ ఎ ల్యాక్ ఆఫ్ పవర్. శక్తి లేకుండా మనము వెనుకకు తగ్గిపోతున్నాం, ఓడిపోతున్నాం. కాబట్టి ఆ శక్తిని పొందుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. 40 దినములు మీరు రండి, ఆ శక్తిని తెలుసుకోండి. శక్తిని తెలుసుకొని మీరు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా యు కెన్ స్టాండ్. రాజుల ముందు, అందరి ముందు మీరు నిలబడగలుగుతారు. హల్లెలూయా. అలాంటి శక్తిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం తప్పకుండా దేవుడు ఆ యొక్క మల్టీ స్కిల్డ్ పవర్ తన ప్రజలకు ఇస్తాడు. ఇచ్చి నిలబెట్టి దేవుడు మహిమ పొందుతాడు. హల్లెలూయా. పవర్ ఎందుకండి? పవర్ నేను కూడా అనుకున్నాను, సిలువ ధ్యానంలో పవర్ ఏంటి? వాట్ ఇస్ ద రిలవెంట్ సబ్జెక్ట్? ఏం లేదా అని చెప్పేసి అంటున్నది. సిలువ ధ్యానాలు చేస్తున్నాము, సిలువ గురించి తెలుసు, ఇవన్నీ తెలుసు. ఓ ప్రభువా, నువ్వు పంచగాయాలతో ప్రభువా అని చెప్పి కన్నీరు పెట్టుకుని పోవడం కదా. ఆయన పంచగాయాలు కాచింది నీ కొరకే, నీ పాపాలను తొలగబెట్టి నిన్ను బలహీనునిగాడ కుప్పగూల్చి కూర్చోవడానికి కాదు, మూలకు కూర్చోవడానికి కాదు. హల్లెలూయ. మన మూలం కూర్చోవడానికి కాదు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, ఎన్నుకున్నది, తన శిల్వ రక్తం చేత శుద్ధీకరించి తన పిల్లలుగా ఏర్పరచుకున్నది. హల్లెలూయ. భూమిని తలక్రిందులుగా చేసేవారుగా మనల్ని పిలుచుకున్నాడు. నాట్ ఏ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎ స్పెషల్ పీపుల్. హల్లెలూయ. కాబట్టి మనం లేవాలి, ఆ శక్తిని పొందుకోవాలి. శక్తి లేకుండా మనం బలహీనపరచబడుతున్నాం. ఒక్కసారి చూడమ్మా, ప్లీజ్ రీడ్ యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి యుండు, ఎవరినండి? అపవాదిని ఎదిరించాలి. ఎదిరించాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలా? శక్తి కావాలి. హల్లెలూయా. శక్తి కావాలా లేదా? శక్తి లేకుంటే ఏమవుతుంది? ఎదిరించలేము. మనకి ఎంత బైబుల్ తెలిసినా, ఎన్ని వాక్యాలు తెలిసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని చేసినా కూడా శక్తి లేకపోతే ఒట్టిదే. హల్లెలూయ. ఓకే, ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా ఒక భాష చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నేను రోడ్డు మీద నిలబడి ఎవరిని పడతా వాడిని పిలిచే కొడతారా? నేను ఫైటింగ్ చేసి నీ ముక్కు వాళ్ళకి కొడతా, మూతి వాళ్ళకి కొడతా అంటే నాకు భయపడతారా? నాకు భయపడరు. నా పక్కన మంచి మైక్ టైసన్ ఉన్నాడు అనుకోండి, వాడు మనిషే, నేను మనిషే, ఇద్దరం మనుషులమే. మైక్ టైసన్ ఉన్నాడు, వాడిని చూసి కొడతారు ఎవరన్నా? వాడిని చూసి ఏం చేస్తారు చెప్తలేరు ఎవరు. మైక్ టైసన్ను చూసి, ఆ బలవంతుని చూసి, కండల వీరుని చూసి ఏం చేస్తారు? పారిపోతారు, ఎవరు దగ్గరికే రాడు. హల్లెలూయ. దట్ ఈస్ ద డిఫరెన్స్, ద పవర్. నేను మనిషినే, ఆయన మనిషే, కానీ నాలో ఏం లేదు, శక్తి లేదు. శక్తి లేకుండా నేను ఫైటింగ్ చేస్తే అది నాకు భయపడుతుందా? భయపడదు. అందుకనే మనం శక్తితో నింపబడాలి. మైక్ టైసన్ లాగా కాదు, ఇంకా మంచి కండలు తీరిన విరుగు లేక ఆత్మలో మనము శక్తి పొందుకోవాలి. శక్తి పొందుకొని నిలబడితే అపవాది నిన్ను చూడగానే పారిపోతుంది. హల్లెలూయ. దట్ వి నీడ్ ద పవర్. అందుకు కావాలి మనకు శక్తి. హల్లెలూయ. ఆ శక్తి లేకనే ఓ ప్రభువా, ఓ ప్రభువా అని ఉపాసాల ఉండి ప్రార్థన చేస్తే అది పారిపోదు. నువ్వు ప్రార్థన చేస్తా అంటే నమ్ముతూ ఉంటుంది అది. హల్లెలూయ. నీవు శక్తిని అడుగుతా ఉంటే భయపడుతుంది అది. హల్లెలూయ. ఒక్కసారి ఐ విల్ షో యూ ద కీ వర్స్ చూపిస్తాను. చూడమ్మా, లూకా సువార్త 10:19. ఇదిగో పాములను, తేళ్లను, త్రొక్కుటకును, ఎవరి బలమమ్మా? శత్రువు. అందరు తీయండి, మీ బైబిల్ తీయరా అందరు దయచేసి. పాములను, తేలను, త్రొక్కుటకును, శత్రువు. శత్రువుకు బలం ఉన్నదా లేదా అమ్మా? బలం ఉన్నది కాబట్టి యేసుప్రభు చెప్తున్నాడు ఈ మాట, నేను కాదు. శత్రు బలమంతటి మీదను, మీద శత్రువుకు ఒక శక్తి ఉన్నది. శత్రువు యొక్క శక్తిని దేవుడు తీసేయలేదు. దేవుడు ఏదాన్ని ఇస్తే మళ్ళీ తీసుకోడు రిటర్ను. దేవుడు ఇచ్చినాడంటే మళ్ళీ వెనుకకు తీసుకోడు. అయితే ఇక్కడ శత్రువుకి ఇచ్చినాడు బలం, కానీ ఇప్పుడు తన కుమారులకు ఇస్తున్నాడు, కుమార్తెలకు ఇస్తున్నాడు ఒక పవర్. ఏంటిది అది? శత్రువు బలమంతటి మీద, మీద, మీద. హల్లెలూయ. వానికి 100% ఇచ్చినాడు, నీకు 200% ఇచ్చినాడు. హల్లెలూయ. హల్లెలూయ. దట్ ఈస్ ద పవర్ గివెన్ బై గాడ్ టు హిస్ పీపుల్. ఆయన ప్రజలకు ఇవ్వబడిన శక్తి అది.
ఆ శక్తిని చూడగానే నువ్వు పారిపో అనకముందే పారిపోతుంది. హల్లెలూయా. ఆ పారిపోవడానికి కావాల్సినట్టు ఈ శక్తిని ఏం చేయాలంటే మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఇట్టున్నాను. ఇప్పుడు టైసన్ ఎలా ఉన్నాడు, ఎక్సర్సైజ్ చేసినాడా లేదా? ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచి ఆ యొక్క ఆకారానికి రావడానికి ఎంతో చేసిన. అలాగే మనం కూడా ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఆత్మశక్తితో నింపబడాలి. అందుకే నేను పాటలు పాడేటప్పుడు కూడా ఇప్పుడు అందరికి చెప్పినాను, శక్తి కలిగిన పాటలు ఏమేమి ఉంటే నాకు పంపించండి, అందరూ అవన్నీ కంపైల్ చేసి సాంగ్స్ షీట్ పెట్టి అందరం పాడుతూ ఆ శక్తిని పొందుకుంటూ ద బిగినింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు కూడా వీ ఎక్స్పీరియన్స్ అండ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. ఆ శక్తితో నింపబడాలని దేవుడు కోరుతున్నాడు. మనము స్కిల్లు లేని వారముగా ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. అందుకనే అంటాడు ప్రభు, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోవడానికి కారణం ఏంటండి? జ్ఞానము లేకనే. జ్ఞానం ఉన్న తర్వాత ఆ జ్ఞానం అంటే అవును ఇది నిజము ఇది అబద్ధం అని చెప్పేసి, ఇది సరైనది ఇది సరైనది కాదు అని చెప్పి జ్ఞానముతో మనం ఆ యొక్క మార్గంలో వెళ్ళి ప్రభువును అడగాలి. అడిగినప్పుడు ప్రభువు ఇస్తాడు. హల్లెలూయ. శత్రువు ఎప్పుడు శత్రువు నేను ఓడిస్తూ ఉంటే నువ్వు ఒక్కసారైనా దాన్ని ఓడించవా? హల్లెలూయ. ఓడించాలి. ఓడించాలనే బలమైన సంకల్పం నీలో ఉండాలి. అబ్బా ఎప్పుడు వీలేనా, ఎప్పుడు వీలే తిట్టడమా, నేను ఒక్కసారైనా తిట్టద్దా? కొంతమంది అంటారు నువ్వు నాలుగు కొడితే నేను ఒకటానా కొట్టనా, ఉన్నదా లేదా సంకల్పం? ఉన్నది కొట్టాలి. ఆ కొట్టడానికి కావాల్సింది శక్తి, ఎదిరించడానికి కావాల్సింది శక్తి. ఆ శక్తి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయ. పరిశుద్ధాత్మ ఎందుకు? పరిశుద్ధాత్మ అవసరం లేదంటే శక్తి అవసరం లేదు. నువ్వు ఓడిపో జీవితం. పరిశుద్ధాత్మ రాదు అప్పుడు ఏమొస్తుంది? దురాత్మ వచ్చేస్తుంది. దురాత్మ వచ్చి నేను మిజరబుల్గా నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మను ఆహ్వానించగానే ఆయన వచ్చి ఏం చేస్తాడు? శక్తితో నింపుతాడు. ఆ శక్తిని పొందుకోవాలి. హల్లెలూయ. ఓకే, ఒక్క మాట చూడండి, అపొస్తలకార్యం 1:8. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే అపవాదిని సాతానుని లోకమును మన శరీర ఆశలు వీటన్నిటిని ఎదిరించడానికి ఏ శక్తి కావాలి? మన శక్తి సరిపోదు. మన శక్తి సరిపోదు కాబట్టే ప్రభు అంటున్నాడు పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను, ఆయన శక్తిని ఇస్తాడు మీకు. ఆ శక్తిని పొందుకోనండి. హల్లెలూయ. ఆ శక్తి లేకుండా పోతే మీరు ఫెయిల్ అవుతారు. హల్లెలూయ. లూకా సువార్త 24:49 అక్కడే ఉంటుంది. ఎందుకు శిష్యులకు చెప్తున్నాడు? మీరు పట్టణంలో వేచి ఉండండి, శక్తిని పొందేంత వరకు. పైనుంచి వస్తుంది శక్తి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి, ఎక్కడి నుండి? పరలోకం నుండి. పైనుండి ఏది పొందు వరకు? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతోనే ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు తిండి తినరు అన్ని చేసిన ఆయనతోనే ఉన్నారు. పడుకున్నారు లేచిన అన్ని చేసిన సిలువ దగ్గర రాగానే ఒక్కడు పత్త జాడ లేకుండా పారిపోయారు. పారిపోయినారా లేదా? ఏం లేదండి, పవర్ లేదు, శక్తి లేదు, పారిపోయినారు. అందుకే ప్రభు అంటున్నాడు మీరు ఎక్కడికి పారిపోదురా బాబు, మీరు పట్టణంలో వేచి ఉండండి, తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది, మీ మీదికి వచ్చి శక్తితో మిమ్మల్ని నింపుతుంది. ఆ శక్తిని పొందుకోండి. ఆ శక్తిని పొందుకొని మీరు నిలబడగలుగుతారు. హల్లెలూయ. ఆ శక్తి లేకపోతే ఏమైపోతాం? పడిపోతాం, ఓడిపోతాం, అవమానాల పాలవుతాం. అలాగూ కాదు, అవమానాల పాలు కావడానికి కాదు మనల్ని దేవుడు పిలిచింది. మనల్ని మన తల ఎత్తే దేవుడు అయింటున్నాడు. హల్లెలూయ. అందుకని పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, శక్తి పొందాలి. ఆ శక్తి కోసం మనం 40 దినములు ఉపవాస కూడికలు కానీ ఇవన్నీ చేయడానికి. దేవుని నమ్ముకున్నామని ఓడిపోతే లాభం ఏం లేదు. నాట్ టు డిఫీట్, ఓడిపోవడానికి కాదు, సాతానును ఓడించడానికి, సమస్యలను ఎదిరించడానికి. హల్లెలూయ. 40 ప్రసంగాలు అడిగితే దేవుడు 60 ఇచ్చినాడు నాకు. 60 ఇస్తే దాంట్లో ఇంకా సగం కట్ చేసినాను. ఇంకొక 10 ప్రసంగాలు వచ్చేసి జస్ట్ సిలువను గురించి, 7 మాటలను గురించి, ప్రభు పలికిన 7 మాటలను గురించి చెప్తాను. ఆ 30 ప్రసంగాలు అయితే వెరీ పెక్యులర్గా ఉంటాయి, వెరీ పవర్ఫుల్గా ఉంటాయి. బైబిల్తో పాటు మీరు ఆ బైబిల్ అందరు తెచ్చుకోవాలి. బైబిల్తో పాటు ఒక చిన్న బుక్ పెన్ను కూడా తెచ్చుకొని వాక్యాన్ని రాసుకోండి.
నేను చెప్పింది నిజమే నా కాదా అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యంని తీసి మీరు చదవండి, చదివి విశ్వసించండి. హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క వాక్యంలో ఉన్న శక్తిని మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకే, ఇక్కడ చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత కల్మషమును వీర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్విక ఏ వాక్యం అండి? ఇది శక్తి కలిగినది. దిస్ వర్డ్ ఇన్బిల్టెడ్ ద పవర్. ఈ యొక్క వాక్యములో శక్తి ఉన్నది. ఈ వాక్యం అనే శక్తి ఉన్నది. ఈ వాక్యం అనే శక్తితో మనము అపవాదిని ఎదిరించాలి, సమస్యను ఎదిరించాలి. ఈ వాక్యం లేకపోతే నువ్వు భయపడిపోతావు. ఇదేమైందండి? ఈ వాక్యం ఏంటంటే ఖడ్గమాట, ఆత్మ ఖడ్గం. హల్లెలూయ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోవాలి. వాక్యం తెలిసి వాక్యాన్ని ఎత్తిపట్టాలి. ఇలా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఇది ఖడ్గము, ఖడ్గము ద సోర్డ్, ఖడ్గము కత్తి తల్వారు. ఇప్పుడు అందరు తీస్తున్నారు కదా, రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు కత్తులు తీసేస్తారు, కత్తులు తీసి వెనక మొత్తం తోసుకుంటారు. అలా కాదు, రక్షించడానికి, మనుషులను రక్షించడానికి, నరకములో నుండి, అపవాది చెరలో నుండి రక్షింప చేసేటువంటి శక్తి కలిగిన వాక్యమును మనము ధరించాలి. ఆ వాక్యమైన ఖడ్గమును మనము ధరించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా మనం బలహీనంగా ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము పైకి భక్తి గల వారమై వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించువారును. వింటున్నారమ్మా? మనం పైకి భక్తి గలవారముగా ఉండడం కాదు, దాని యొక్క శక్తి ఉన్నది. ఆ శక్తి గలవారమై ఉండాలి. శక్తి లేదు అని అనుకుంటే దీన్ని తీసి పక్కకు పెడతాం, లేదంటే తల కింద పెట్టుకుంటాం, అంతే తప్ప ఇది మన హృదయములో ఉండాలి. అంటే మనం చదవాలి. ఈ వాక్యంలో శక్తి ఉన్నది. ఈ శక్తి మీరు పొందుకుంటే అది మిమ్మల్ని ఏమి చేయదు, ఏదేమి మిమ్మల్ని ఏమీ చేయదు. పైకి భక్తి గలవారు ఉండే దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉండకూడదు. హల్లెలూయ. నామమాత్రం కానే కాదు. హల్లెలూయ. నామమాత్రం కాదండి. మీరు ఇంత సాక్రిఫైస్ చేసి ఇన్ని చేసి నామమాత్రంగా ఉంటే అది వ్యర్థమైపోతుంది. అలాగే శక్తి కలిగి ఉండాలి. హల్లెలూయ. శక్తి కలిగి ఉండాలి. మొదటి తెస్సలోని పత్రిక చూడమ్మా 1:5. దెర్ ఆర్ సో మెనీ స్క్రిప్చర్స్ సపోర్ట్స్ ద పవర్. 1:5. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మాసువార్త మాటతో మాత్రము కాక దేంతోనండి? శక్తితోను, పరిశుద్ధాత్మతోను. శక్తి వేరు, పరిశుద్ధాత్మ వేరు అని నేను ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను. శక్తి వేరు, పరిశుద్ధాత్మ వేరు. ఇక్కడ మాటతో మాత్రము కాక శక్తితోను. కామా ఉంది, కామా ఉంది. శక్తి డిఫరెంట్, పరిశుద్ధాత్మ డిఫరెంట్. హల్లెలూయ. పరిశుద్ధాత్మ అందరికీ ఉన్నది కానీ శక్తి లేదు. అందుకని ఈ శక్తి కొరకు మనము ఈ శిల్వ ధ్యానాలు చేయబోతున్నాం. హల్లెలూయ. అందుకని ఈ శిల్వ ధ్యానాలు వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలోనే ఒక మలుపు తిప్పేటువంటి అంశం అని, ఈ అంశాన్ని నేర్చుకొని మనం ఉండాలని తెలియజేస్తున్నాను. కొరింథీ పత్రిక చూడమ్మా 2:5. 1 Corinthians 2:5. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని
ఏ శక్తి అమ్మా? దేవుని శక్తి. దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. మనుషుల జ్ఞానం కాదు, దేవుని శక్తిని ఆధారం చేసి నీ విశ్వాసం అంతా దేవుని యొక్క శక్తిని. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఇంకా చదవమ్మా ప్లీజ్. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. ఇక్కడ చూసినట్లయితే లోకంలో అనేకమైన బోధలు ఉన్నాయి. దయచేసి నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ యూ కెన్ డిజన్ ద వర్డ్. హల్లెలూయా. లోకంలో అనేక మంది ఏం చెప్తున్నారు? సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఐసుగడ్డ లెక్క కరగజేసే మాటలు మాట్లాడుతున్నారు. మీకు బిస్కెట్ ఇస్తాను డైరెక్ట్గా చెప్పాలనుకుంటే అది కాదంట. ఇంకొకటి ఏంటి? జ్ఞానయుక్తమైన మాటలు, అలాగే పరిశుద్ధాత్మ జ్ఞానయుక్తమైన మాటలను వినియోగించకూడదు. లోక జ్ఞానము చెప్తున్నారు కొంతమంది. కొంతమంది బైబిల్ మర్మాలు అంటున్నారు. మర్మాలు తెలుసుకుంటే నీకు వచ్చేది ఏం లేదు. బైబిల్ చదివితే అన్నీ నీకు అర్థమైపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. కొంతమంది కథలు చెప్తున్నారు, బైబిల్ స్టోరీలు చెప్తున్నారు. కొంతమంది మిస్మరాజే వారికే వాక్యాలని తెలిసినట్టుకు ఓ పెద్ద బంచ్ ఆఫ్ వాక్యాలు చెప్తున్నావు. నువ్వు చెప్పడం వల్ల ప్రజలకు వచ్చేది కాదు. శక్తితో నింపుతున్నావా? యువర్ ఫిల్డ్ యువర్ పీపుల్ విత్ ద పవర్. మీ ప్రజలను శక్తితో నింపుతున్నావా? శక్తిహీనులుగా చేస్తున్నావా? కాబట్టి అందుకనే పైకి భక్తి లాంటి వాక్యాలు కాదు, శక్తి కలిగిన వాక్యాలను వినాలి. ఇంకా చూడమ్మా, పరిశుద్ధాత్మయు ఇక్కడ రెండు ఉన్నాయి. పరిశుద్ధాత్మ సంబంధించిన ద సెకండ్, దేవుని శక్తి. దేవుని శక్తి. పరిశుద్ధాత్మను అడిగినాను, అయ్యా ఈ 2000 సంవత్సరాలు పోతున్నాయి అయ్యా, ఈ సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, మేము ఎక్కడ వేసినా అంటే అక్కడే ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ మేము ఎదగాలి, మేము అభివృద్ధి పొందాలి. నేనే కాదు, నా ప్రజలు, నా సంఘము, మేమంతా కూడా ఎదగాలి, మేము ఉన్నత స్థితిలోనికి రావాలి. మేము ఏమి చేయాలో చెప్పు. మేము 40 దినములు మీ సన్నిధిలో గడపడానికి వస్తున్నాం కదా, మాకేం చెప్తారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు రివీల్? హౌ టు ఎక్విప్ అస్? మమ్మల్ని ఎలాగ ఎక్విప్ చేస్తారు? మమ్మల్ని ఎలాగ మీ వాక్యముతో నింపుతారు? చెప్పు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు చెప్పినాడు, ఈ యొక్క శక్తి గురించి చెప్పడానికి కనీసం ఒక మినిమం 3 దీన్ని రుజువు పరిచినారు. హల్లెలూయా. రుజువు పరిచినారు. ఇది నాకు నేనే నిర్ణయం తీసుకున్నది కాదు. దేవుడు ఇచ్చిన తర్వాత ఒక 3-4 సూచనలు అడిగిన తర్వాత వారు తెలివైన వాళ్ళు కూడా నాకు చెప్పినారు. హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి నేను స్థిరమైన నిర్ణయం తీసుకొని ఉన్నాను. ఇక్కడ ఏం కావాలట? పరిశుద్ధాత్మ, దేవుని శక్తి. ఈ 2 సైడ్ బై సైడ్ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలి, శక్తి ఉండాలి. అందుకనే ఈ సంవత్సరం అంతా దేని గురించి ధ్యానిస్తున్నాం? పరిశుద్ధాత్మ గురించి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత ఆ పరిశుద్ధాత్మ నీకు కావలసిన శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హీ పొజెస్ ఆల్ థింగ్స్. అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఇస్తాడు నీకు కావలసిన సమయంలో ఇస్తాడు. ఆయన లేని ఏమి ఇవ్వమంటే ఏమి ఇస్తాడు? ఏమి ఇవ్వడు. కాబట్టి మనం ఈ పరిశుద్ధాత్మను, దేవుని శక్తిని కనపరచు దృష్టాంతంలోనూ వినియోగించాలి. అవే సందర్భాలను అదే ధ్యానించాలి మనం. హల్లెలూయా. సంఘానికి వచ్చినారని మీరు వారం రోజులు సోమవారం నుండి మొదలు పెడితే శనివారం వరకు లోకమనే చీకటిలో, అంధకారంలో, ప్రాబ్లంలో, పనుల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాల్లో, గృహ స్థితిగతులలో అన్నిట్లలో కృంగి కృషించి బలహీన పడిపోతున్నారు. బలహీన పడిపోయి సంఘానికి ఆదరణ కొరకు వస్తున్నారు. ఆదరణ కొరకు వచ్చిన తర్వాత మూలిగ నక్క మీద ఇంకొక తాటిపండు వేసినట్టు నేను ఇంకా అలాగే చెప్పినాను అనుకో, ఏమవుతుంది? మీరు బలపరచబడతారా? శక్తి నింపుతారా? నింపబడతారా? శక్తి వస్తుందా మీకు? ఇంకా కృంగిపోయిన వారు ఇంకా కృంగిపోతారు. కృంగిపోవడానికి కాదు, సంఘం అంటే ఇట్స్ అ పవ. హల్లెలూయా. పాతాల లోక ద్వారములు సంఘము ఎదుట నిలవనేరు. దేవుడు సంఘమును కట్టి శక్తినిచ్చినాడు. ఆ శక్తి చేత మనం నింపబడాలి. బలహీనపడి సంఘం నుంచి వెళ్ళిపోతే లాభమే ఉన్నది? మళ్ళా వారం రోజులు మళ్ళా అదే మిజరబుల్ లైఫా? అలాగూ కాదు. దేవుడు తన శక్తితో నింపడానికి తన ప్రజలను తన సన్నిధికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే మీరు ఎవరు బలహీనంగా ఉండకూడదు. నీవు నిలబడితే ఇంకా 100 మంది నిలబట్టాలని చుట్టుప్రక్కల. హల్లెలూయా. నువ్వు నిలబడకపోతే ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? ఎవరు రారు.
అందుకని మనం ఆ శక్తితో మనము నిలబడాలని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతుంది. అక్కడ ఇంకొక మాట చూడమ్మా, 1 కొరింథీ 4:20. దేవుని రాజ్యము, దానికి ముందు వచ్చిన పైనుంచి చదవమ్మా, వారి మాటలను కాదు. ఓకే 19 చదవండి. ప్రభు చిత్తమైతే అమ్మా 18 ప్లీజ్ రీడ్. నేను మీ యొద్దకు రానని, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. ఈ సందర్భం గురించి చెప్తానండి, పౌలు భక్తుడు కొరింథి సంఘాన్ని స్థాపించినాడు. ఆయన సంఘ స్థాపకుడు, ఆయన సంఘాలను స్థాపించుకుంటూ వెళుతున్నాడు. వెళ్ళే క్రమంలో ఈ యొక్క కొరింథి సంఘాన్ని కూడా స్థాపించినారు. స్థాపించిన తర్వాత ఈ సంఘంలో ఉన్న కొందరు పౌలు మీదకే తిరగబడుతున్నారు. ఆయనకే తెలుసు అన్నీ, మాకు తెలుసు, మాకు అన్నీ తెలుసు, మేము దీంట్లో దాంట్లో అదు మీ చాలా పెద్ద అది అదే అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉప్పొంగుచున్నారు. వారిని వారు హెచ్చించుకొని వారు ఉంటున్నారు. అయితే ఆ సంగతి పౌలు భక్తునికి తెలిసింది. తెలిసి ఏమంటున్నాడు, కొందరు ఉప్పొంగుచున్నారు, ప్రభువు చిత్తమైతే త్వరలోనే తొందరలోనే నేను వచ్చి ఉప్పొంగుచున్న మాటలను కాదు. ఏం కావాలండి? మాటలు. ఇప్పుడు సంఘాలు విచ్ఛిన్నం కావడానికి కారణం ఏంటంటే మాటలే. హల్లెలూయ. అనేకమైన పెద్ద సంఘాలన్నీ కూడా ఇప్పుడు కొంతమంది కమిటీల చేత నడిపింపబడుతున్నారు. శక్తి లేని వారు, దే ఆర్ రూలింగ్ ద చర్చ్. హల్లెలూయ. చర్చిని రూల్ చేస్తున్నారు వాళ్ళు. శక్తి లేని వారు శక్తి కలిగిన సంఘాన్ని రూల్ చేస్తున్నారు. అలాగ కాదు, సంఘం ఎలా ఉండాలంట, శక్తితో. అందుకనే ఆ త్వరలో చిత్తమైతే ఉప్పొంగుతున్న వారి మాటలను కాదు శక్తితో నింపబడతారు. శక్తి కలిగిన కార్యాలు వాళ్ళు చేస్తారా? చేయరు. వారితో కాదు. దే డోంట్ నీడ్ దట్ పవర్, దే నీడ్ అథారిటీ. రూలింగ్ పవర్ కావాలి. వారిని మీరు అజమాయిష్ చేయాలి అట్లా ఇట్లా అనేది కమిటీలో ఉన్నటువంటి పొజిషన్లు కావాలి, కానీ ఈ శక్తి అవసరం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుని రాజ్యము మాటలతో కాదు. హల్లెలూయ. మాటలతో కాదు, దేవుని రాజ్యం మాటలు చెప్పడంతోనే కాదు, అది శక్తితోనే ఉన్నది. హల్లెలూయ. ఆ శక్తి కోసము మనం ప్రార్థన చేయాలి. శక్తి కలిగినటువంటి ఆయన కార్యాలను మనం చూడాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి సంఘానికి నడిపించిందంటే ఆయన శక్తిని బట్టా, నా మాటలను బట్టా? ఎస్, హిజ్ పవర్. అవును, మీరు ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవుని కార్యాలు చూసినారంటే హూస్ పవర్ దట్? దేవుని శక్తి, అది నా శక్తి కాదు. హల్లెలూయ. అందుకని నేను బలహీనపరిచే మాటలు చెప్పడం కాదు, అందుకని బలపరిచే మాటలను చెప్పాలని దేవుడు నాకు మొదటి నుంచి చెప్తున్నాడు. హల్లెలూయ. అందుకని మన డైమెన్షన్ రైజ్ అండ్ షేంది వెరీ డిఫరెంట్. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క శక్తితో నింపేవాడు పరిశుద్ధాత్మ. ఆ శక్తితో నింపబడాలి మనం. ఇంకా అనేకంగా ఉన్నాయి, ఇవన్నీ మనం ధ్యానించడానికి సమయం లేదు. కానీ చివరిగా మనం చూసినట్లయితే ఒక సందర్భాన్ని చూద్దాం. చూడమా, న్యాయాధిపతులు 6వ అధ్యాయం అవుట్లైన్గా చెప్పి ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని మీకు తెలియచేయాలని కోరుతున్నాను. 6వ అధ్యాయంలో చూస్తే 33 ఇక్కడ స్టోరీ చూసినట్లయితే బ్రీఫ్గా నేను అవుట్లైన్గా చెప్తాను. దేవుడు ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి, శత్రువులైన ఫిలిస్తీయులను ఎదిరించడానికి గిద్యోన్ అనే ఒక పిరికివాడిని ఎన్నుకుంటున్నాడు. గిద్యోను పిరికివాడు. ఈ పిరికివాడు వారి యొక్క శత్రు సైన్యం రాగానే పారిపోతున్నాడు. పారిపోయి గోధుమలు దులగొడుతున్నారు. దేని చాటుకు దాక్కున్నాడు? గానుగ చాటుకు దాక్కున్నాడు. దాక్కుని ప్రాణ భయముతో బతుకుతే చాలు ప్రభువా అని చెప్పేసి దాక్కుని ఏం చేస్తున్నాడు, నేను ఎట్టి పని చేసుకుంటున్నాను, కూలి పని చేసుకుంటున్నానని చెప్పి గోధుమలు దులగొడుతున్నాడు ప్రాణ భయంతో. అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు. దర్శించి పరాక్రమము గల బలాఢ్యుడు అంటాడు. యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. అని ఆ బలహీనుణ్ణి, ఆ పిరికివాణ్ణి దేవుడు ఏర్పరచుకొని నిలబెడతాడు. నిలబెట్టి శత్రువులతో యుద్ధం చేయడానికి నిలబెడతాడు. అప్పుడు కొంతమందిని ఏర్పరచుకుంటారు. ఆ యొక్క ఇస్రాయిల్లో యుద్ధం చేయగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకుంటే దాంట్లో ముసలి వారిని తీసేయి. యవనస్తులు, యవ్వన బలము చేత మేము యుద్ధము గెలిచినాము అని చెప్పేసి అనుకున్న వారందరినీ కూడా పక్కకు జరపండి. బలహీనులు,
బలహీనులైనటువంటి వారు. ఎంతటి బలహీనులు అనేది మీకు అవుట్లైన్గా చెప్తాను. నీళ్ళు ఉంటాయి కదా, చెరువులో కానీ కాలువలో కానీ నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళను కూడా వారు కనీసం ఈ చేతి దోసిలితో తీసుకొని ఇలాగూ తాగడానికి కూడా శక్తి లేదండి. అంత బలహీనమైన వారు, నీళ్ళు కూడా తాగడానికి వారికి శక్తి లేదు. అలాంటి వారిని వారెంతమంది, 300 మంది, అలాంటి వారిని ఏర్పరచుకొని మిగతా వాళ్ళందరినీ పంపించేస్తాడు దేవుడు. వాళ్ళందరూ మిగతా వారిని అందరినీ పంపించేసి నా దేవుడు బలం కలిగిన వారిని ఏర్పరచుకొని యుద్ధం చేయడం కాదు అని చెప్పేసి అనుకుంటారేమో, నేను యుద్ధం చేస్తాను, బలహీనుల పక్షంగా ఉండి వారిని బలపరిచి నేను యుద్ధం చేస్తానని చెప్పి ఏర్పరచుకుంటాడు. ఏర్పరచుకున్న తర్వాత అక్కడ ఆ యుద్ధంలో గొప్ప విజయము ఇస్తాడు. ఇక్కడ ఇప్పుడు చూడమ్మా 33, మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చి నది దాటి దిగగా, ఏ ఆత్మ అండి, యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఇన్వేడెడ్ బై ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఎవడు ఈ పెరికివాడు, భయపడేవాడు, ప్రాణభయంతో ఉన్నవాడు? ఎవరు ఎవరు ఆవరించినారు? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ అతనిని ఆవరించింది, ఆవేశించింది. అప్పుడు చదవమ్మా, అప్పుడు బూర ఊదినప్పుడు అబియేజరు కుటుంబపు వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనుష్యులందరి యొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని వచ్చిరి. ఇక్కడ 7:7 చూడండి. అప్పుడు యెహోవా గతికిన నీళ్లు, వీరు ఈ నోటితో కూడా తాగడానికి శక్తి లేని వారు ఎలా నీళ్ళు తాగుతున్నారు తెలుసా? ఆ నీళ్ళ కాడికి తల వంచి కుక్కలకు గతుకుతాయి కదా, కుక్కలకు నీళ్ళు పెడితే ఎలా గతుకుతాయి? అర్థమవుతుందమ్మా నేను చెప్పేది, తెలియ మాట్లాడుతున్నాను ప్రశ్నార్థకంగా మీరు చూస్తే నాకు. అయితే ఆ నీళ్ళు దాంట్లో కుక్కలు గతుకుతాయి కదా, అలాగూ గతుకుతున్నారు. అంత బలహీనంగా ఉన్నారు, అంత బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఏమంటున్నాడు, గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించను. దట్ ఈజ్ మై పవర్, బలమున్నోనితోని కాదు, బలహీనుని ద్వారా దేవుడు రాజ్యాలను జయించేవాడు. వారికి ఏమొచ్చిందండి, దేవుని శక్తి వచ్చింది. ఆ శక్తి కావాలి అని ప్రతి ఒక్కరు అడగాలి. నేను గత సంవత్సరం కూడా చెప్పినాను, దేవుని పని చేయడానికి, ప్రతి పని చేయడానికి కావాల్సింది శక్తి. ఆ శక్తి లేకపోతే మనం ఏం చేయలేం. దేవుని శక్తి కావాలి. ఆ దేవుని శక్తి చేత మనం ఏదైనా కార్యం చేయగలం. మన దేవుడు కార్యములను జరిగించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జీవమునిస్తాడు. ఆ జీవమునిచ్చి మనకు మార్గమును కలగజేస్తాడు, మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఇదే త్రోవ, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకు అని చెప్పేసి బోధిస్తాడు. హల్లెలూయా. అటు ఇటు తిరుగుతున్నామంటే అటు ఇటు కాదు, స్ట్రైట్ వెల్ అని చెప్పేసి అంటాడు. అలాంటి కౌన్సిల్ చేత, మాటల చేత మనల్ని నడిపించే దేవుడు అయి ఉంటున్నాడు. అలాగే బలహీనమైన స్థితిలో మనకు బలంనిచ్చి గొప్ప విజయంనిచ్చే దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుని ఆ శక్తిని దయచేయి ప్రభువా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా హల్లెలూయా, ఈ దినం ఇక్కడ ఉన్న మీరందరూ అందరు ఎవరికి వారే, మీరు ఏ విషయములో భయపడుతున్నారో, ఏ విషయము మిమ్మల్ని ఓవర్కమ్ చేయాలని, మిమ్మల్ని కృంగ చేయాలని, మిమ్మల్ని బలహీనపరచాలని, మిమ్మల్ని కృషింప చేయాలని చూస్తున్నదో, దానిపైన శక్తి కావాలి ప్రభువా. ఐ నీడ్ ద పవర్ టు ఓవర్కమ్ ది సిచ్యువేషన్. హల్లెలూయా. మీ ఆరోగ్యము కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, అలాగే శత్రు భయము కానీ, కుటుంబాలలో ఉన్నటువంటి భయము కానీ, అది ఏదైనా సరే, ఏదైనా సరే, ఆ యొక్క సమస్యను మీరు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సమస్యను ఎదిరించే శక్తి కావాలి ప్రభువా అని అడగాలి. హల్లెలూయా. అనేక మంది సమస్యలో ఉన్నప్పుడు పారిపోతున్నారు. హల్లెలూయా. పారిపోవడానికి కాదు సమస్య వచ్చింది, పారిపోవడానికి కాదు సమస్య వచ్చింది, ఆ పారిపోకుండా ఆ సమస్యలో నీ యొక్క శక్తిని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. నీలో ఉన్నది శక్తి కానీ నీకు తెలియదు. ఎప్పుడు నువ్వు ఎదిరిస్తావో అప్పుడు ఆ శక్తి బయటికి వస్తుంది. హల్లెలూయా. సమస్యను చూసి పారిపోతే అది మన వెంట పడుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళి, నువ్వు ఆకాశ మండలమునకెక్కినా, నువ్వు పాతాళంలో దాక్కునే కూడా అక్కడికి వస్తుంది సమస్య.
వచ్చి నేను భయపెట్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను కాదు, సమస్యను ఎదిరించే శక్తి దయచేయు ప్రభువా. ఐ నీడ్ ఓవర్కమింగ్ పవర్. హల్లెలూయ. పరిశుద్ధాత్మ మీ అందరిలో ఉన్నాడు, ఇప్పుడు అందరిలో ఉన్నాడు. హీ రెడీ టు రిలీజ్ హిస్ పవర్ టు యూ. మీ అందరికీ ఆ శక్తిని ఇవ్వడానికి, ఏ శక్తిని అడుగుతారో ఆ శక్తిని ఇస్తాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగుంగాక అట్టి శక్తిని పొందుకొని మనము మన కుటుంబంలో, మన సంఘంలో, మనం ఉన్న ప్రాంతాలలో మనము వెలగాలి. హల్లెలూయ. ఆ శక్తితో నింపబడితే మనమే ప్రార్థన చేస్తాం, మనమే ఎదిరిస్తాం. బలహీనంగా ఉంటే మనం ఓడిపోతాం. ఓడిపోవడానికి కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది, గొప్ప విజయంతో నింపబడడానికి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృపను పొందుకొని మనము పరిశుద్ధాత్మ నడిపింపు చేత ఈ యొక్క నూతన సంవత్సరంలో, అలాగే ముందున్న శిల్వ ధ్యానంలో గొప్ప శక్తిని అడిగి పొందుకొని ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప కార్యాలు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఆయా యేసయ్యా, మీ ఆత్మను కుమ్మరించండి. అంత్య దినములలో మీ ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చినావు. మీ శక్తితో మమ్మలను నింపండి అయ్యా. ఎస్ లార్డ్, నీకే వందనాలు చెల్లించు. పరిశుద్ధాత్ముడా, మాకు శక్తి కావాలి, మాకు శక్తి కావాలి, మాకు శక్తి కావాలి అన్నవారు దయచేసి నిలబడండి. గాడ్ గోయింగ్ టు రిలీజ్ హిస్ పవర్ టు దెమ్. ఎవరైతే నిలబడుతున్నారో వారికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు. ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో ఆ సమస్యను అడ్రస్ చేయి. అడ్రస్ చేసి, అయ్యా ఈ భయము నన్ను వెంటాడుతుంది అయ్యా, ఈ అనారోగ్యత నన్ను వెంటాడుతుంది అయ్యా, దీనిపైన నాకు శక్తిని దయచేయని అని అడగండి, అడగండి, అడగండి. ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఆస్క్ ద హోలీ గోస్ట్. హీ విల్ రిలీజ్. ఏసయ్యా, ఏసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రజలకు శక్తిని దయచేయండి తండ్రి. బలహీనులు కాదు తండ్రి నేను, తండ్రి నేను గొప్ప బలవంతులుగా వారిని చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు. శక్తిహీనులుగా కాదు తండ్రి, శక్తి మంతులుగా చేయండి తండ్రి. భూమిని తలక్రిందులుగా చేసేవారుగా, వారి సమస్యలను ఎదిరించేవారుగా, వారి అనారోగ్యతలను అణిచివేసేవారుగా తండ్రి వారికి శక్తిని దయచేయండి. లెట్ యువర్ పవర్ రిలీజ్, రిలీజ్, రిలీజ్. అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగిన పరిశుద్ధాత్మ అనాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ empower them. Release your power to deal the సిచ్యువేషన్స్ లో. నీకే వందనాలు. వారి సిచ్యువేషన్స్ లో, సర్కంటెన్సెస్ లో సమస్యలతో డీల్ చేసినప్పుడు మీ శక్తిని విడుదల చేయండి. ఆనాడు గిద్యోనును ఆవరించినావు, గతికిన వారిని తండ్రి గొప్ప శక్తితో నింపినావయ్యా. హల్లెలూయ, హల్లెలూయ. అవును తండ్రి, బలహీనులమైన మమ్మలను బలపరచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని మీ శక్తితో నింపండి. సూపర్ న్యాచురల్ పవర్, హయ్యర్ పవర్, ద గ్రేటర్ పవర్, ద ఎక్స్ట్రీమ్ పవర్. గివ్ దెమ్ లార్డ్. నీకే వందనాలు. ఏసునామంలో, ఏసునామంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క శక్తి వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందు. వారు వెలుచున్నటువంటి ప్రతి పరిస్థితిలో వారికి నాయన ప్రభా మీ శక్తిని అనుగ్రహించి గొప్ప విజయము, అత్యధిక విజయము దయచేసి వారి తల ఎత్తి మీ నామమును మహిమపరచుకునుమని, దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఆన్లైన్లో ఈ యొక్క వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ శక్తితో నింపుమని, మీ ఆత్మను నింపుమని ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. మనల్ని శక్తితో నింపిన ప్రభునకు చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్.